సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతానండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్, మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయండి, వాటికి మాకు ఏ సంబంధం లేదు. సో మీరు దయచేసి స్కామ్స్ నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీకు ఎవరైనా ఫేస్బుక్ లో కానీ, ఓకే, ఫేస్బుక్ లో కానీ, మెసెంజర్ లో కానీ, వాట్సాప్ లో కానీ, లింక్డ్ఇన్ లో కానీ, టెలిగ్రామ్ లో కానీ, నార్మల్ కాల్స్ లో కానీ, ఇందులో అయినా తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ అంటే దయచేసి నమ్మొద్దు. మీ అందరు రిక్వెస్ట్ చేస్తాం, ఓకే, బికాస్ అవన్నీ ఫేక్ స్కామ్. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబరు 7001456759. ఈ ఒక్క నెంబరే మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్, ఇది ఒక్కటే. దీని నుంచి ఎవరికంటే దీని నుంచి అన్ని అవుతాయి. లైక్ ఈ నెంబర్ కాల్ చేస్తేనే ఫేకా, రియల్ టెలిగ్రామ్ ఛానలా, అయితే కోర్స్ తాలూకు డీటెయిల్స్ ఏదైనా ఈ టెలిగ్రామ్ ఈ నెంబరే. సో జాగ్రత్తగా ఈ నెంబర్ సేవ్ అయితే చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్, రేపు మార్కెట్ అనాలిసిస్ లోకి వెళ్ళిపోదాం. ఒకసారి ప్రీవియస్ ఎలక్షన్ రిజల్ట్ రోజు నేను 100 సార్లు చెప్పాను. ఏమని చెప్పాను? బడ్జెట్ లాగా ఎగరొద్దు. దాని ముందు రోజు కూడా చెప్పాను, బడ్జెట్ లా ఎగరొద్దు, అలా జరగదు, వేరేలా జరిగిందంటే ట్రాప్ అవుతారు. ఈ మాట కూడా అన్నాను. ఏంటి, గ్యాప్ డౌన్ ఇడితే మార్కెట్ ఏమన్నా, గ్యాప్ డౌన్ ఇడితే దెన్ మార్కెట్ కొద్దిగా ఒక 10 నిమిషాలు అంత టైం స్పెండ్ దెన్ మార్కెట్ ట్రావెల్ చేయడానికి ట్రావెల్ చేస్తుంది, ట్రావెల్ చేసే స్కోప్ ఉంది అని ఇది ఒప్పుకుంటాను. ఎక్కడ గ్యాప్ డౌన్ ఇడి మార్కెట్ టర్న్ అయి పైకి వెళ్తుంది అని అన్నాను. ఇప్పుడు మీకు బేసిక్ సెన్స్ అంటే నార్మల్ బేసిక్ సెన్స్, ఓపెన్ అవడమే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మినిమం ఛాన్స్ ఇవ్వకుండా మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ 700-800 పాయింట్లు అయితే బేసిక్ సెన్స్ కూడా లేదా? అరే, ఓపెన్ అవడం మార్కెట్ 800 పాయింట్లు క్యాండిల్, ఇంత పెద్ద క్యాండిల్ మీరు ఎప్పుడైనా చూసారా? పోనీ రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడైనా ఈ దగ్గర దరిదాపులు ఎప్పుడైనా చూసారా? 15 మినిట్స్ క్యాండిల్ మీరు చూస్తే ఓపెన్ అవడం 15 మినిట్స్ ఎంత పెద్ద క్యాండిల్ చూడండి. ఇక్కడ నుంచి ఓపెన్ అవడం ఆల్మోస్ట్ 700-800 పాయింట్స్, 750-800 పాయింట్స్. అప్పుడు మార్కెట్ ఎలా టర్న్ అవుతుంది సడన్ గా పైకి? ఓపెన్ ఇప్పుడు నార్మల్ గా మార్కెట్ ఎప్పుడు టర్న్ అవుతుంది? గ్యాప్ డౌన్ మార్కెట్ లో ఆల్రెడీ పాజిటివ్ న్యూస్ ఉంది. ఓపెన్ అవడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. కొద్దిగా ఒక చిన్న 15 మినిట్స్ క్యాండిల్ ఇంత క్యాండిల్ లా ఉండి దెన్ కొంతసేపు ఒక 2 క్యాండిల్ టైం స్పెండ్ దెన్ మార్కెట్ టర్న్ అయ్యి హై బ్రేక్ అయినప్పుడు అప్పుడు సీ ప్లాన్ చేస్తారు. హై బ్రేక్ అయినప్పుడు అది బేసిక్ ట్రేడింగ్ లో ఉన్న బేసిక్ కామన్ సెన్స్. అది అసలు మీరు ముందు నుంచి చెప్తున్నా, ప్రీవియస్ డే బీటీ ఇంత పెద్ద గ్యాప్ అప్ చూసి ముందు కాల్ ఆప్షన్స్ ప్లాన్ చేయకండి. అది ప్లాన్ చేస్తే బీటీఎస్టి ప్లాన్ చేయకండి అని అది ఆల్రెడీ మీరు ప్లాన్ చేశారు. చాలా మంది ఇరుక్కుపోయారు, బీటీఎస్టులు ఇరుక్కుపోయారు. అలా పోని ఊరుకుంటారా? అలాగ ఊరుకోరు. పోని బీటీఎస్టి అయింది, నెక్స్ట్ డే మీకు అనుకో అంటే మీకు ఆపోజిట్ డైరెక్షన్ లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అప్పుడు అయినా ఏం చేయాలి? బీటీఎస్టి ఇప్పుడు తీసుకున్నారు అనుకోకుండా ఆపోజిట్ డైరెక్షన్ లో ఓపెన్ అయింది, అప్పుడు ఏం చేయాలి? లాస్ బుక్ చేసుకోవాలి. బట్ చేయరే, ఇక్కడ అలా చేయరు. ఎందుకు చేస్తాం? పూర్తి చేస్తారు. మార్కెట్ ఎలాగైనా మంచి న్యూసే కదా టర్న్ అయి పైకి వెళ్ళిపోద్దని ఆ ఒక్క క్యాండిలే మీ మొత్తం ప్రాఫిట్ తినేసింది మార్నింగ్. అదే బిగ్ ప్లేయర్ ఆడే గేమ్. మీకు 100 సార్లు చెప్పాను, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ వెళ్తే మినిమం లో లీస్ట్ కొన్ని 100 సార్లు చెప్పా బ్రేక్. అప్పుడు మార్కెట్ ఇది హై పెట్టింది, ఇలా వచ్చి టర్న్ అయింది అనుకో, మినిమం దాని హై అది బ్రేక్ చేస్తేనే మీరు సిఈ ప్లాన్ చేస్తాం. అది బేసిక్ సెన్స్. అంటే మీకు నార్మల్ గా ఒక ట్రేడింగ్ తెలిసిన వారు ఎవడైనా ఆ హై బ్రేక్ అయితే, డే హై బ్రేక్ అయితే అది ట్రెండింగ్ మార్కెట్ అవుతుంది అని మినిమం అది కామన్ సెన్స్. అది మినిమం అంటే అది బేసిక్ లో A4 Apple కూడా కాదు, ఇంకా బేసిక్ ఆయిల్ కూడా కాదు, ఇంకా చాలా బేసిక్ అది. అది ఇప్పుడు మార్కెట్ ఈరోజు ఉంది, ఫర్ సపోజ్ ఈరోజు ఉంది మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, సి మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఇది గ్యాప్ అప్, ఇది డౌన్ వచ్చిందా, దెన్ మార్కెట్ హై బ్రేక్ అయిందా, హై బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ లో మంచి మూమెంటం వచ్చిందా, ఇది సెన్స్. ఇప్పుడు గ్యాప్ డౌన్ నేను అదే ఆరో చెప్పాను, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాక అందుకే డయాగ్రామ్ కూడా ఇలా వేసాను అంటే దాని అర్థం ఏంటి, హై బ్రేక్ అయ్యాక స్వామి అని. అంటే నాకు అంటే కొంతమందికి అసలు ఏమీ తెలియకుండా మీరు ట్రేడింగ్ చేస్తున్నారంటే మీరు అంత దీనిలో ఉన్నారు. దయచేసి ఆలీల మీద బ్లేమ్ తోసేకన్నా, అంటే నా మీద ఇప్పుడు ఎవరు తోసారు అనట్లేదు, నాకు అన్నారని కూడా పాయింట్ కాదు. నేను కాల్స్ లో చాలా మంది దగ్గర ఉన్నారు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు సార్ నేను అలా చేశానంటే, ఆ యూట్యూబర్ చెప్పారు ఈ యూట్యూబర్ చెప్పారు, మీకు సెన్స్ ఏమైంది? మీకు కామన్ సెన్స్? అరే ట్రేడింగ్ అంటే ఏదో ఇది కాదండి, ఓవర్ నైట్ ఏదో డబ్బులు పెట్టడం వచ్చేస్తుంది కాదు. అది ఇట్ ఈస్ అ ప్యూర్ కట్ బిజినెస్.
ఇది మీకు అర్థం అయ్యేంత వరకు మీరు లాస్లు, అది అర్థం అవ్వలేనంత వరకు లాస్లో ఉంటారు. అర్థమైతేనే ప్రాఫిటబుల్గా వెళ్తారు. నేను ఒకప్పుడు ట్రేడింగ్ అలాగే అనుకుని వాడిని, అరే 10 రూపాయలు 500కి వెళ్ళిపోయింది, 10 రూపాయలు ప్రీమియం ఉన్నాయి, 150కి వెళ్ళిపోయింది, అరే కొనుంటే బాగుందని. అలాంటి రోజుల నుంచి ప్రజెంట్ ఇలాంటి రోజుకి వచ్చాను అంటే బికాస్ ఆఫ్ మైండ్ సెట్ అండ్ సైకాలజీ. మీకు అది అది రాలేదు అంటే మీ ట్రేడింగ్ లో ఉండొద్దు. మీరు అనవసరం డబ్బులు పోగొట్టుకుంటూనే ఉంటారు, అప్పులు పాలు అయిపోతారు. ఇంకా అది వద్దు, ఆపేసుకోండి. బెటర్ ఏంటంటే మీరు వేరే ఇంకేదైనా పని చేసుకోండి. ట్రేడింగ్ ఈజ్ నాట్ లైక్ దట్. మీకంటూ కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉండాలి. మినిమం నాలెడ్జ్ లేకుండా ఎవరు ఏ బిజినెస్ కానీ ఏ పని కానీ స్టార్ట్ చేయరు. అంతెందుకు ఇప్పుడు మీరు ఏదైనా పని, ఇప్పుడు మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్కే ఇప్పుడు, ఇప్పుడు జాబ్ జాయిన్ అయ్యారు అనుకో, లేదా బిజినెస్ అనుకో ఏదైనా, మీరు ఇప్పుడు జాబ్ జాయిన్ అయిన అంటే ఈరోజు జాయిన్ అయ్యారు, రేపటి నుంచి మీకు ఒక మంచి పని అంటే లైక్ వర్క్ అసెండ్ చేస్తారా, అంటే వర్క్ ఇచ్చేస్తారా రేపటి నుంచి నువ్వు కోడుగొట్టే, లేకపోతే రేపటి నుంచి వర్క్ చేసేయని? లేదు కదా. ఒక 1 మంత్ 3 మంత్స్ 4 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ అనేది పెడతారా? ట్రైనింగ్ పీరియడ్ పెడుతూ శాలరీ ఇస్తారా? మార్కెట్ కూడా అంతే, మినిమం 6 నెలలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టైం ఇవ్వకపోతే ఇక్కడ నువ్వు సస్టెయిన్ అవ్వలేవు. సో ముందు ఒకళ్ళ మీద ఆయిలు సార్ ఆయిల్ చెప్పారు ఈ చెప్పారు అన్న దాని ముందు మానేసి ముందు నీకంటూ ఒక కామన్ సెన్స్ పెట్టుకొని ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయి. అండ్ వాట్ ఈస్ అనాలిసిస్? అనాలిసిస్ అంటే ఏంటి తెలుసా? ఇలా అవితే ఇలా జరగవచ్చు అనేది మనం అనాలిసిస్ చేస్తున్నాం, అంతే తప్ప ఇది ఎలాగే జరుగుతుంది అని ఎవడూ చెప్పలేడు. ఓకే, అనాలిసిస్ అంటే ఏంటి? ఇది ఇలా జరగవచ్చు, ఇది ఇలా కండిషన్ ఉంది. సో చాలా మంది మొన్నటి అంతా ఏం చెప్పుకుంటారు, గ్యాప్ అప్లై అయిపోతే మార్కెట్ సగం మంది, నేను నాకు తెలిసి తెలుగు కమ్యూనిటీలో మరి చెప్పారలేదు తెలియదు, నేను ఒక్కడ అన్నాను. ఇంట్రెస్టింగ్ ఎప్పుడు ఉంటుంది తెలుసా? గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇంట్రెస్టింగ్, అలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. బట్ ఇక్కడ రివర్స్ ఏమైపోయింది అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతూ ఓపెన్ అవడం, ఎవరైతే పొజిషన్స్ క్రియేట్ చేసి ఇచ్చారో వాళ్ళందరూ ఎగ్జిట్ అవడం మొదలెట్టడం చాలా పెద్ద క్యాండిల్. ఈ క్యాండిల్ చూసి నేనే షాక్ అయ్యాను. దిస్ ఈస్ నాట్ అన్ఎక్స్పెక్టెడ్, ఇది అన్ఎక్స్పెక్టెడ్ మూవ్స్ ఇవి. అలాంటప్పుడు మీరే కాదు కదా, ఎవరు ఏం చేయలేరు, అది అది గుర్తుపెట్టుకోండి, అంతే ఇంకేం లేదు. ఓకే, సో రేపు మార్కెట్ లో, రేపు మార్కెట్స్ నిఫ్టీ 50 రేపు మార్కెట్ నార్మల్ నిఫ్టీ 50 ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే ఏం కనబడుతుంది మీకు? నాకైతే దూరంగా 23,000 దగ్గర ఒక్క రెసిస్టెన్స్ మాత్రం కనబడుతుంది, అంటే ఇక్కడ ఈ లెవెల్ దగ్గర. సో ఇప్పుడు బిగ్ ప్లేయర్ చూడండి, స్లో అండ్ స్టడీ ఎలా తీసుకెళ్తున్నాడు మార్కెట్ ని. ఆల్మోస్ట్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ చేశాడు, అందరికి నమ్మించాడు. కాల్ ఆప్షన్ బీటీఎస్ చాలా మంది కాల్ ఆప్షన్ పట్టుకెళ్ళిపోయి ఉంటారు, ట్రాప్ అయిపోయారు. ఓకే, మార్కెట్ షార్ప్ ఒక్క పెద్ద క్యాండిల్ లో మొత్తం గ్యాప్ అంతా ఫిల్ చేసింది. సరే ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అనుకున్నారు, మళ్ళీ పెద్ద ఫాలో, ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఫాల్, చాలా దారుణం. ఇది పెద్ద ఫాలో, ఇది అయిపోయింది, ఇక్కడ ఆల్మోస్ట్ ట్రాప్ అయిపోయారు. ఓకే, దాని తర్వాత మళ్ళీ మార్కెట్ క్లోజింగ్ టైంలో వచ్చి ఇక్కడ వాలటైలైజ్, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. బట్ ఈ రోజు మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయింది. ఎవరైతే ప్రీవియస్ కింద ఇక్కడ అంత పొజిషన్స్ క్రియేట్ చేసి ఉంచారో వాళ్ళు పొజిషన్స్ వదలలేదు, మళ్ళీ పైకి మార్కెట్ ని లాక్కొని వెళ్తున్నారు. ఎంతవరకు మార్కెట్ ఏదైతే హై టచ్ చేసిందో ఆ హై వరకు వెళ్తుంది. ఇప్పుడు నా వరకు నా వ్యూ 23,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, అంటే మార్కెట్ కన్ఫర్మ్ గా 23,000 టచ్ చేయడానికి వెళ్తాది. గుర్తుపెట్టుకోండి, 23,000 టచ్ చేస్తుంది. రేపు ఎక్స్పైరీ కదా, రేపు ఒకవేళ రేపు వెళ్ళిపోద్ది, మోస్ట్లీ రేపు వెళ్ళిపోయి 23,000 టచ్ చేయడానికి వెళ్తుంది. బట్ ఓపెన్ అవడం, ఓపెన్ అవడమే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది 23,000 దగ్గర, అది అనేది మీరు చూడాలి. సో నా వరకు సింపుల్ లాజిక్, 23,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, ఓపెన్ అవడం గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయితే ఏ ట్రేడ్ ప్లాన్ చేయకండి, సైలెంట్ సిస్టమ్ క్లోజ్ చేసే పడుకోండి. ఒకవేళ ఓపెన్ అవడం ఇంకా పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 23,000 దగ్గర సపోర్ట్ తీసుకుంటే మాత్రం అప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. కన్ఫర్మ్ గా ఇక్కడ 23,000 దగ్గర ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇది తగ్గి సపోర్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, అప్పుడే మార్కెట్ ఇది సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. లేదంటే 23,000 దగ్గర ప్రీవియస్ డే చూసారా ఎంత షార్ప్ ఫాల్ వచ్చిందో, అదే షార్ప్ ఫాల్ మళ్ళీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే షార్ప్ ఫాల్ అంటే 700 పాయింట్లు కదన్నా, మళ్ళీ అంత అలక్ కాదు, ఫాల్ ఇక్కడ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది, వచ్చే ఛాన్స్ ఉంది, అది అర్థం చేసుకోండి. ఓకే, సో 23,000 ఈజ్ ఎ కీ లెవెల్. ఇక్కడ ఏమవుతుందో జాగ్రత్త కన్నేసి ఉంచండి. ఫస్ట్ థింగ్ సపోర్ట్, ఇప్పుడు నాకు అడిగితే సపోర్ట్ ఎక్కడన్నా ఉంది అంటే ఈ రోజు మార్కెట్ ఏం చేసింది, వచ్చింది పైకి వెళ్ళింది, ఇక్కడ ఒక పుల్ బ్యాక్ తీసుకుని మళ్ళీ షార్ప్ గా పైకి వెళ్ళింది. సో ఐ కన్సిడర్ యాజ్ ఎ సపోర్ట్. ఇప్పుడు ఈ లెవెల్ ఏమైపోతుంది, సపోర్ట్ అయిపోతుంది. ఎందుకు? ప్రీవియస్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ ఇప్పుడు సపోర్ట్. ఓకే, సో ఇది ఏ జోన్ అంటే 22,300, 200 ఇది జోన్. సో 22,200 కమ్ 22,300 కరెక్ట్ గా ఈ 100 పాయింట్స్ రేంజ్ లో ఇలా పెట్టుకోండి జోన్ పాయింట్. మార్కెట్ గ్యాప్ అప్ అయితే ఏం చెప్పాను, ఇది రెసిస్టెన్స్ తీసుకుంటుందా, పైన ఇంకా ఓపెన్ అయ్యి సపోర్ట్ తీసుకుంటుందా చూడండి. ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఏంటన్న పరిస్థితి అంటే, ఫ్లాట్ ఓపెన్ అయితే వెయిట్ ఫర్ ప్రైజ్ యాక్షన్, అంటే మార్కెట్ కిందకు వస్తుందా పైకి వెళ్తుందా అది ఏం చేయాలనుకుంటుందో దాన్ని చేయనివ్వండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మళ్ళీ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఎందుకు ఇంట్రెస్టింగ్ ఉంటది అంటే,
22,300 ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయ్యి 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి బాగా వినండి. దాని కింద 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే, దాని కింద ఇస్తే అప్పుడే మీరు పుట్టు ప్లాన్ చేయండి, లేకపోతే లేదు. బట్ ఇంట్రెస్టింగ్ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ 22,200 or 22,300 ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఇప్పుడు క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకో, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఇది, కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ఎప్పుడైతే ఈ హై బ్రేక్ అవుతుందో అప్పుడే కాల్ ఆప్షన్ ప్లాన్ చేయండి పైకి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సపోర్ట్ స్ట్రాంగ్, సో కన్ఫర్మ్ ఈ పొజిషన్ వదలరు, మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ ఒక కాల్, బట్ మళ్ళీ చెప్తున్నా హై షుడ్ బ్రేక్ డేస్ ఆల్క్ హై. ఇప్పుడు మార్కెట్ ఎలా అంటే, ఎగ్జాంపుల్ ఇదే క్యాండిల్ ఓపెన్ అయింది రెడ్ది, వచ్చింది కొంచెంసేపు టైం స్పెండ్ చేసింది, దెన్ మార్కెట్ ఇది హై బ్రేక్ అయింది, ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తారు అంతే తప్ప ఇక్కడ చెప్పారు మీరు చెప్పారు అని లాజికల్ మాటలు మాట్లాడారు అంటున్న కామెంట్స్ తో మళ్ళీ బాగా. సో ప్రాపర్ గా అనాలిసిస్ ఏం చెప్తానో వింటే మీకు తెలుస్తుంది. ఓకే, సో హై షుడ్ బ్రేక్ దెన్ ఓన్లీ మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తారు. ఎంతవరకు ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటారు, ఈ రోజు క్లోజింగ్ అంటే ఈ రోజు హై బేసిక్ గా పెట్టుకోండి. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయితే, ఓపెన్ అయ్యి ఇలా వచ్చి ఇలా హై బ్రేక్ అయితే ఇక్కడ కాల్ ప్లాన్ చేస్తారు. ఫస్ట్ టార్గెట్ ఇది, దాని తర్వాత సెకండ్ టార్గెట్ ఇది. బట్ మంచి ర్యాలీ అయితే ఇస్తుంది మార్కెట్ మినిమం. ఈ రోజు కూడా మీరు చూస్తే నిఫ్టీ ఫిఫ్టీ డే స్టార్ట్ డే లో నుంచి డే హై వరకు 700-800 పాయింట్స్ దాకా మంచి ర్యాలీ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ అయితే 2,500 పాయింట్స్ ఆల్మోస్ట్ 800 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ 2,500 పాయింట్స్ దాకా ర్యాలీ ఇచ్చింది. ఇంత పెద్ద ర్యాలీలు అవుతున్నప్పుడు ప్రీమియం కూడా హెవీగా ఉంటుంది. ప్రీమియం ఎప్పుడు తగ్గుతుంది అన్న అంటే వచ్చే మండే వరకు మీరు పేషెన్స్ గా వెయిట్ చేయాలి. ఎందుకు, సింపుల్ రీజన్, ఈరోజు వెనస్డే, రేపు థర్స్డే, ఎల్లుండి ఫ్రైడే అడ్జస్ట్మెంట్లు అవుతాయి ప్రీమియమ్స్. అడ్జస్ట్మెంట్లు అంటే ఈ వీక్ ఎక్స్పైరీ అయిపోద్ది, నెక్స్ట్ వీక్ ప్రీమియమ్స్ కూడా హెవీగా ఉంటాయి కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేస్తారు. ఫ్రైడే సాటర్డే సండే ఆఫ్, మండే మార్కెట్ మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రీమియమ్స్ కరెక్ట్ గా ఉంటాయి. అంటే ఒకవేళ ప్రీమియమ్స్ హెవీగా ఉండి కరెక్ట్ గా ఉంటాయి, మేజర్ డిఫరెన్స్ ప్రీమియమ్స్ లో కనబడదు. ప్రాపర్ గా ఉంటాయి, మళ్ళీ మీకు ప్రాపర్ గా మూమెంటమ్ లో అన్ని బాగా దొరుకుతాయి. ఓకే, సో మండే వరకు పేషెన్స్ గా వెయిట్ చేయను అని చెప్పాను అది. ఓకే, నెక్స్ట్ సెన్సెక్స్ లోకి వెళ్ళిపోదాం. సెన్సెక్స్ మీరు ఇలా రండి, సెన్సెక్స్ లో ప్రజెంట్ నాకు కనబడుతున్న ఒకే ఒక్క రెసిస్టెన్స్ 47,800. ఓకే, 47,800 ఈ లెవెల్ ఇలా పెట్టుకోండి, ఈ లెవెల్. నెక్స్ట్ దాని పైన ఉన్న లెవెల్ 46,400 వేసుకోండి. 46,400 44,800 కింద ఇంకొక సపోర్ట్కి వస్తే 43,200 ఇది సపోర్ట్. ఓకే, సింపుల్ సెన్సెక్స్ నాకైతే క్లియర్ కట్ వ్యూ ఉంది. 47,800 ఓపెన్ అవడం దీని పైన ఓపెన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఇది నేను చూస్తాను. సపోర్ట్ తీసుకొని ప్రైస్ యాక్షన్ బేస్ మీద కొంచెం టైం స్పెండ్ చేసి హై బ్రేక్ అయితే దెన్ ఐ విల్ ప్లాన్ ఫాల్ ఆప్షన్ టిల్ 76,400. ఓకే, మంచి మూమెంటం కోసం ఎక్స్పెక్ట్ చేస్తాను, స్కాల్ప్ అయినా చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉండి ఇలా వచ్చి ఇలా హై బ్రేక్ అయితే, ఇన్ కేస్ ఓపెన్ అవడం 47,800 దగ్గర ఓపెన్ అయ్యి కొంచెంసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ మార్కెట్ కిందకి రావడం స్టార్ట్ అయితే నేను ఏ పుట్టు ప్లాన్ చేయను. ఎందుకు సార్? సింపుల్, బయర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు మార్కెట్, ఇంత సెల్లింగ్ సైడ్ లో కూడా బయింగ్ సైడ్ మార్కెట్ స్ట్రాంగ్ గా వెళ్తుంది. సో నేను పుట్టు అయితే ఇక్కడైతే పుట్టు ప్లాన్ చేయను. నేను ఎక్కడ ఏం ప్లాన్ చేయను అంటున్నానో వినండి. 74,800 ధర ఒకవేళ మార్కెట్ రిజెక్షన్ తీసుకుని కిందకి వస్తే పుట్ అయితే ప్లాన్ చేయను. నో, ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్తే హై బ్రేక్ అయ్యాక కాల్ ప్లాన్ చేస్తాం అంతే. మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఫ్లాట్ ఓపెన్ అయితే ప్రైజ్ యాక్షన్ ఏం చెప్తుందో చూసి చేసి మనం అంటే హైకి వెళ్తుందా లోకి వెళ్తుందో చూసి దాన్ని బట్టి హై లో బ్రేక్ అయితే అప్పుడు మనం ట్రేడ్ చేద్దాం. ఒకవేళ ఇక్కడ కానీ ఓపెన్ అయితే ఈ సపోర్ట్ దగ్గర ఏరియా దగ్గర ఓపెన్ అయితే గ్యాప్ డౌన్, ఇంట్రెస్టింగ్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా లేదా చూడాలి. సపోర్ట్ తీసుకున్నా అంటే 15 మినిట్స్ క్యాండిల్, సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళినప్పుడు ఆ క్యాండిల్ హై బ్రేక్ అయితేనే కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాం. అంటే ఇప్పుడు ఓపెన్ అయింది డే హై ఇది, ఇంకా డే హై బ్రేక్ అవ్వకుండా కొంచెం టైం స్పెండ్ చేసి కిందకు వచ్చేస్తే మనం ఎలా కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాం మినిమం సెన్స్. సో డే హై బ్రేక్ అయితే క్యాండిల్ క్లోజ్ ఇచ్చిన తర్వాత డే హై బ్రేక్ అయితే అప్పుడు మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాం. ఓకేనా? ఒకవేళ మళ్ళీ డౌన్ సైడ్ కానీ వచ్చింది అనుకోండి, వెయిట్ చేసి నాకు కన్ఫర్మేషన్ అనిపిస్తేనే ట్రేడ్ చేస్తాను, లేకపోతే ఫుట్ సైడ్ అయితే కూర్చోండి. ఓకేనా? ఇది సెన్సెక్స్ ది. నెక్స్ట్ నిఫ్టీ 50 లో లాస్ట్ 5 మినిట్స్ లో మీరు చూస్తే కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, బట్ మార్కెట్ ఏమైంది, నిఫ్టీ 50 కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, మార్కెట్ 3% పైకి వెళ్ళింది. ఓవరాల్ గా పొజిషన్స్ ఇస్తే ఎవరు ఉన్నాయి, కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, మార్కెట్ పడాల్సిన ఓపెన్ ఇంట్రెస్ట్. అదే నిఫ్టీ 50 లో లాస్ట్ 60 మినిట్స్ లో కూడా చూస్తే
సే బిగ్ లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయర్ కాదు, షార్ట్ కవరింగ్ సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, షార్ట్ కవరింగ్ వల్ల ర్యాలీ మార్కెట్ పైకి వెళ్ళింది. మళ్ళీ షార్ట్ బిల్డప్ కొంతమంది సెల్ చేశారు, మళ్ళీ షార్ట్ కవరింగ్ షార్ట్ కవరింగ్ షార్ట్ కవరింగ్ అందుకు మార్కెట్ పైక్ స్పైక్ అయింది తప్ప ఫ్రెష్ బయింగ్ అయితే రాలేదు. నిన్న ఫ్రెష్ సెల్లింగ్ ఉండాలి, ఈ రోజు ఆ సెల్లింగ్ అంతా క్లోజ్ చేశారు పొజిషన్స్, సో మార్కెట్ అందుకు పైకి వెళ్ళింది. సో రేపు ఏమవచ్చు, ఫ్రెష్ బయింగ్ లేదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే కొన్నో గొప్ప పొజిషన్స్ ఉన్న పొజిషన్స్ కూడా వదలరు. సో ఒకవేళ మార్కెట్ చిన్న గ్యాప్ ఓపెన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా మళ్ళీ కొద్దిగా సెల్ ఆఫ్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, రేపు అబ్జర్వ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఈ రోజు ఆల్గో ఏమైంది చెప్పాను కదా, ఆల్గో టిల్ 10వ తారీఖు వరకు మేము ఏ ట్రేడ్ చేయమని, నో ట్రేడ్. సో ఈవెన్ ఫిన్ నిఫ్టీ కూడా నో ట్రేడ్. ఈరోజు అంతా డేట్ 5, ఇగో 6/5/2024 నో ట్రేడ్. ఓకే, 1.2 లక్ సెల్లింగ్ ఆల్గో కూడా ఈరోజు నో ట్రేడ్. నేను ఈరోజు 5th మీరు చూస్తే 0.5 నో ట్రేడ్ నేను చేశాను మొన్న, ఈరోజు ట్రేడ్ చేయలేదు. 5 లక్ ఆల్గో కూడా ఈరోజు నో ట్రేడ్ చేయలేదు నేను. ఎందుకు చేయలేదు సార్ అంటే నేను అవ్వలేదు ఈరోజు ట్రేడ్ అవ్వలేదు, అంటే లెగడం అవ్వలేదు, ట్రేడ్ అవ్వలేదు. స్కాల్పింగ్ మాత్రం చేశాను, 8,216 రూపీస్ ప్రాఫిట్ ఓన్లీ. బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ చేశాను, ఈ పొజిషన్ లో నేను క్లియర్ కట్ ఈ పొజిషన్ లో చెప్పాను. హై బ్రేక్ అవుతుంది 46,800 హై బ్రేక్ అవుతుంది, దీని పైన 15 ఇప్పుడు ఉన్న క్యాండిల్ హై కానీ బ్రేక్ అయితే మీరు ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేయండి అని క్లియర్ కట్ చెప్పా. 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ అయింది, దాని హై కానీ బ్రేక్ అయితే ఇక్కడ నేను ఒక సీ సెట్ ప్లాన్ చేసి ప్రాఫిట్ సంపాదించుకున్నాను అదనమాట. సో స్కాల్పింగ్ లో 8,000 వచ్చింది. అండ్ టెలిగ్రామ్ లో ఏం చెప్పానో చూపిస్తాను రండి. ఫస్ట్ మార్నింగ్ వచ్చాను, ఇది టుడే, గుడ్ మార్నింగ్ పెట్టలేదు యాక్చువల్ గా, మార్నింగ్ టుడే కనబడుతుందా. మార్నింగ్ వచ్చా 46,400 ఇచ్చా, 48,000 ఈ జోన్ లో ఉంటదని చెప్పాను. బ్యాంక్ నిఫ్టీ మేజర్ డిఫరెన్స్ అయితే ఏం లేదు, జోన్ లో ఉంటదని చెప్పాను. తర్వాత 1:18 ఆ టైంకి బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ అవ్వడం స్టార్ట్ చేసింది. మీరు చూస్తే 12:00, 1:18, 1:18 అంటే ఈ టైం ఇక్కడ, అదే టైంలో నేను టెలిగ్రామ్ లో ఏం చెప్పిన చూడండి, బ్యాంక్ నిఫ్టీ 48,000 రౌండ్ లెవెల్ బ్రేక్ అయ్యింది. ఇఫ్ హై బ్రేక్స్ మీరైతే సిఏ ప్లాన్ చేయండి, అప్ సైడ్ మూమెంటం ఉంటుంది. దాని తర్వాత గుడ్ ప్రాఫిట్ ప్రాఫిట్ వచ్చింది, బుక్ ఇట్ అని కూడా చెప్పాను. సో క్లియర్ కట్ గా ఇక్కడ సో మార్కెట్ లో వెయిట్ చేస్తే మూమెంటం వస్తుంది, ఆ మూమెంటం వస్తే నేను చెప్తాను. ఒకవేళ హైలుగా బ్రేక్ అవ్వకుండా మార్కెట్ వాలటిలిటీ ఉందనుకో నేను ట్రేడ్లు ఇవ్వను, ఎందుకు ఇవ్వను తెలుసు, నాకు తెలుసు. నేను ఇక్కడ కానీ నేను కాల్ ఆప్షన్ కానీ ఇచ్చి మార్కెట్ రివర్స్ అయింది అనుకో అది ఒప్పుకుంటా, బట్ ఇక్కడ ప్యూర్ బ్రేక్అవుట్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఆ టైంలో సపోర్ట్ చేస్తుండాలి, అందుకు నేను చెప్పాను మంచి బ్రేక్అవుట్ పైకి వెళ్తుందని. అలాగే పైకి వెళ్ళింది. దాని తర్వాత ఇది మా స్టూడెంట్స్ తర్వాత డైవర్సిఫై ఆల్గో ప్రాఫిట్, దాని తర్వాత ఇదంతా టీము. సో టీమ్ ఏదో ఎర్రర్ వచ్చిందో అది ఏదైనా మాట్లాడారు. సో ఇదన్నమాట కంప్లీట్ ఆల్గో డీటెయిల్స్. సో ఇది టీంతో డిస్కస్ చేసింది, యాక్చువల్ గా మీమ్స్ కూడా పెట్టుకున్నారు మా టీం వాళ్ళు అదనమాట. సో మీరు చూడండి, నెక్స్ట్ ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది. 10 సార్లు చెప్తున్నాను ఈ జాయిన్ బటన్ కాదు, ఈ వీడియో ఎవరు చూస్తున్నారో అందరు వినండి, ఇది కాదు. మీరు ఇక్కడ పే చేస్తే అది యూట్యూబ్ కి వెళ్తుంది. ఓకే, అంటే ఇక్కడ మీరు 199 పే చేస్తే ఆల్మోస్ట్ 40-50 రూపీస్ యూట్యూబ్ కి వెళ్ళి మనకు 100 వస్తుంది, అది కూడా రాదు. యూట్యూబ్ మంత్లీ అంటే యూట్యూబ్ పేమెంట్స్ లో కలుస్తుంది అది. సో నేను దాని గురించి అనట్లే, నేను వీడియో ఉందా ఇప్పుడు వీడియో కింద క్లిక్ చేయండి, వీడియో ఉందా, వీడియో కింద కామెంట్ సెక్షన్ అయ్యా, కామెంట్స్ లో టెలిగ్రామ్ అని రాస్తుంది కదా కాస్మో ఫీడ్ అని కొన్ని 100 సార్లు చెప్పా, వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది అని. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది, చూడండి. ఓకే, సో ఇంకా ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు కలిగే వీడియో చూస్తుండీ, ఎంజాయ్ చేస్తుండండి. అండ్ మీ అందరికీ ఒక లాస్ట్ ఇన్ఫర్మేషన్ ఒక వీడియో ఇవ్వాలండి, ఈరోజు కమ్యూనిటీలో ఒక పోల్ పెడతాను, ఆ పోల్ కి మీరు అందరూ ఆన్సర్ అయితే చేయండి. ఏంటి ఆన్సర్ అంటే, డెల్టా ఎక్స్చేంజ్ లో బిట్ కాయిన్ లో లైవ్ ట్రేడింగ్ చేయాలా వద్దా అన్నది కమ్యూనిటీ పోల్ అనమాట. డెల్టా ఎక్స్చేంజ్ లో బిట్ కాయిన్ మీద లైవ్ ట్రేడింగ్ చేయాలా వద్దా అనేది కమ్యూనిటీ పోల్. సో మీరు అది మీరు పోల్ చేయండి, అంటే లైవ్ ట్రేడింగ్ డైలీ కావాలంటే ఈవినింగ్ పూట డైలీ డెల్టా ఎక్స్చేంజ్ మీద కూర్చొని మనం కూడా లైవ్ చేద్దాం, ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది మనం కూడా చేద్దాం, లేదు వద్దులే అని అంటే వద్దు, మీరు ఏదన్నది పోల్ అయితే చేయండి. ఓకే, సో ఇంకా ఛానల్ గారు ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పటికి వీడియో చూస్తాం, ఎంజాయ్ చేస్తుండీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై.